वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं वंदे नवघनश्यामं पीतकौशेयवाससं सानंदं सुंदरं शुद्धं श्रीकृष्णं प्रकृते परम् జై శ్రీకృష్ణ. మామూలుగా శ్లోకం పాడామనుకోండి, ఎవ్వడూ కదలడు. ఇంకేం కావాలే అన్నామనుకోండి, మొత్తం అసలు ఆడిటోరియం మొత్తం అదేదో మనకు సంబంధించిందైనట్టు, ఇది మాత్రమే మన జీవితాలకు ఉపయోగపడేదైనట్టు. ఎందుకని దైవ ప్రార్థన చేస్తామంటే, ఎందుకని కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామంటే, దాని పేరు అగ్ని సాక్షి అంటాం. ఎందుకు దైవ ప్రార్థన చేస్తామంటే, మనకి ఎంత అంగబలం ఉన్నా ఎంత అర్ధబలం ఉన్నా దైవబలం మనకి పుష్కలంగా లేకపోతే మనం సంపూర్ణమైన విజయాలు సాధించలేము అనేది భారతదేశమే ప్రపంచానికి చెప్పింది. దాని పేరే ఆధ్యాత్మికం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నన్ను ఒక విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు నరసింహరాజు గారికి, నన్ను గురుతుల్యుడిగా భావించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆ మహాత్ముడికి మనస్ఫూర్తిగా పరమాత్ముడు ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం ఇలాంటి స్థిరమైన నీతి జీవితాంతం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నేను ఇక్కడ నిలబడడానికి నాకున్న అర్హత ఎందుకంటే, ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ ఎవరైతే అవార్డ్స్ అందుకోబోతున్నారో వాళ్ళందరికీ నిజానికి ఇది దుస్సాహసమే. ఇలాంటి సమయాల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడానికి రీసెంట్గా గాయకుల భీష్ముడు ఆయన ఇలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించడం వల్ల ప్రేమతో ఆహ్వానించి పంపించేశాం. లోపలికి ఆహ్వానించాం, బయటికి కాదు పైకి పంపించేశాం. అలాంటి సమయాల్లో ఏంటంటే, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ఫ్యామిలీస్ ఎవరు అసలు బయటకు వెళ్ళొద్దు నాన్న, మీరు బయటకు వెళ్ళొద్దు అని అంటున్న నేపథ్యంలో ఎంత అంటే ఎంత కేర్ తీసుకున్నా కూడా నాకు ఒకటే భయం, నేను ఈ మాస్క్తోనే మాట్లాడాలనుకున్నా. ఈ మాస్క్ తీస్తే మీరు గుర్తుపడతారు, మీతో పాటు కరోనా కూడా గుర్తుపడుతుంది నన్ను. ఇది టెన్షన్. ఏదేమైనప్పటికీ అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనే నినాదంతో అందరూ క్షేమంగా ఉండాలి. సర్వేపి సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ప్రపంచంలో మనకి కంటికి కనిపించిన వాడు కూడా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకున్న ఒకే ఒక్క దేశం భారతదేశం. సర్వే జనా సుఖినో భవంతు. అందులో మతం కులం ఎక్కడ ఉండదు మిత్రులారా. మన హిందూ మతమే హిందూ ధర్మమే కనుక మతం అయి ఉంటే, మతానికి ఒక జబ్బు ఉంది, మతానికి ఒక జాడ్యం ఉంది. అదేమిటంటే మీరు వేరు మేము వేరు అని మాట్లాడడం, విడదీసి మాట్లాడడం. రెండవ మాట, మీకంటే మేము చాలా గొప్పవాళ్ళం అందుకని మీరు మీ తల్లిని వదిలేసి మాలో కలిసిపోండి కన్వర్షన్స్ పేరుతో అని మాట్లాడే మతాలు ఉంటాయి. కానీ భారతదేశం అనే ధర్మం, భారతదేశం అనే మతం ఏం మాట్లాడుతుందంటే, మతంతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఒక్క భూమి ఒకటే కాదు, భూమి, వాయువు, అగ్ని, ఆకాశం అన్నీ అంటే పంచభూతాలు క్షేమంగా ఉంటే మనం అందరం శాంతిగా ఉంటాం అని కాంక్షించిన ఈ దేశంలో పుట్టడం నాకు ఎప్పుడు చాలా గర్వంగా ఉంటుంది మిత్రులారా. అలాంటి గర్వపడే దేశంలో పుట్టి గర్వపడే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఈ యూట్యూబుల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా, అలాంటి వాళ్ళని గుర్తించి గౌరవించే సంస్కృతికి సంస్కారానికి తెరలేపుతూ
ఇవాళ ఈ అవార్డు ప్రదానోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి నరసింహరాజు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు నా అర్హత ఏమిటంటే నేను సినిమా నేపథ్య గాయకుడిగా సంగీత దర్శకుడిగా దాదాపుగా 2 దశాబ్దాలు జర్నీ చేసిన తర్వాత సో వాట్ వాట్ నెక్స్ట్ ఈ 2 ప్రశ్నలు వేసుకున్నాను. నేను చాలా ఫ్రీక్వెంట్గా ఇతర దేశాలు జర్నీ చేస్తున్నప్పుడు నాకు స్ఫూర్తినిచ్చిన దేశం అమెరికా. మిత్రులారా, అమెరికాలో ఫ్రీక్వెంట్గా 2 పదాలు వింటూ ఉంటాం. మొదటిది నెక్స్ట్ లెవెల్, 2వ పదం బాటమ్ లైన్. ఈ 2 జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కనుక గుర్తుపెట్టుకుంటే నిజంగా ఈ దేశం వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రపంచమంతా గుర్తుపెట్టుకునే పనులు చేసే పనిలోనే బిజీగా ఉంటారు. ఏమిటి ఈ 2 ఉదాహరణ అంటే, నెక్స్ట్ లెవెల్ అంటే నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండకూడదు, నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. జ్ఞానం విషయంలో కానీ, నాలెడ్జ్ విషయంలో కానీ, ప్రపంచంతో అనుబంధం విషయంలో కానీ, ఎక్స్పీరియన్స్ విషయంలో కానీ, అచీవ్మెంట్స్ విషయంలో కానీ నిన్న ఉన్నట్టే ఇవాళ ఉంటే, లాస్ట్ మంత్ ఉన్నట్టే ఇవాళ ఉంటే, లాస్ట్ ఇయర్ అంటే ఇవాళ ఉంటే, యు ఆర్ నాట్ ఇన్ ప్రోగ్రెసివ్ వే అని అర్థం. సీతారామ శాస్త్రి గొప్ప మాట అంటాడు, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా. మనిషి అనేవాడు 1 మ్యాన్ ఆర్మీ, 1 మ్యాన్ ఆర్మీ. నాకు అది ఉంటే చేస్తాను, ఇది ఉంటే చేస్తాను, అవన్నీ సమకూరుంటే ఇంకా బాగా చేసి ఉండేవాడిని ఇలా మాట్లాడుతుంటాం. కానీ అవన్నీ ఏమి కాదు, అవన్నీ ఏమీ లేని రోజుల్లోనే చుట్టూతా లక్షల మందిని సమీకరించుకుని ఈ స్వాతంత్ర సముపార్జన అనే మహారంగంలోకి మహాత్ముడు మహాత్మా గాంధీ అడుగు పెట్టలేదు మిత్రులారా. ఒక్కడే అడుగు పెట్టాడు, వెనక వచ్చారు సైన్యం. నీకు ఎప్పుడైతే నీ పనిలో లక్ష్యశుద్ధి చిత్తశుద్ధి ఉంది అంటే ఉంటుందో, అప్పుడు ప్రపంచమంతా శాల్యూట్ అంటుంది, ప్రపంచమంతా సలాం అంటుంది. అన్నీ నీకు సమకూర్చక్కర్లా, అన్నీ నీకు సమకూరిస్తే నువ్వెందుకురా. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని భగవద్గీత చెప్తుంది. అంటే మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అంటాడు. కాలం అన్నిటికంటే అతీతమైంది, అన్నిటికంటే అతీతమైంది. ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ వాల్యుబుల్, ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ బోనస్ గివెన్ బై ది గాడ్. నెక్స్ట్ మినిట్ మనం బతికుంటే కరోనా బారిన పడకుండా, నెక్స్ట్ డే కరోనా బారిన పడకుండా మనం జీవించి ఉంటే అదృష్టం అని అర్థం. సో ఈ జీవిత ప్రయాణంలో మీరు ప్రారంభించే ఒక అడుగుకి, ఆ తర్వాత మీరు చేరుకునే నెక్స్ట్ అడుగుకి మధ్యలో మీరు చేసే తపస్సు ఉందే తపస్సు, ఏ పని చేసినా తపస్సులాగా చేయండి. తపస్సు అంటే ది గ్రేటెస్ట్ డెడికేషన్. సాధారణంగా మన స్టూడెంట్స్ చదువుకుంటున్నప్పుడు ఏదో కొంతమంది పనులు చెప్పినప్పుడు మనం ఒక మాట అనేస్తుంటాం, నేను చాలా కష్టపడి చేశాను సార్ అని. అంటే నీకు ఇష్టం లేకపోతే నాకు కష్టపడి అనే మాట వస్తుంది. పనిని ప్రేమించాలి, పనిని ఇష్టపడాలి, పనిని ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. ఎందుకంటే ఇష్టపడి చేసే పని, గుర్తుపెట్టుకోండి, ఇష్టపడి చేసే పని ఉత్సాహాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది. అండర్లైన్. ఇష్టం లేని పని ఇవేవీ పెంచకపోగా అనారోగ్యాన్ని తెస్తుంది, హెల్త్ పాడు చేస్తుంది. అందుకే జీవితంలో ఒకటి ప్లాన్ చేసుకోండి, ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి, ఒక ఉన్నతమైన లక్ష్యం ప్లాన్ చేసుకోండి. ఆ లక్ష్యం ఏమిటంటే, వివేకానంద చెప్పాడు, స్వామి వివేకానంద, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ల కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అని. అది ఆనందం అంటే. మరి నాకేంటి అనేది ఆనందం కాదు, నీకేంటి అని అడిగేది ఆనందం. నేను ఈ మధ్యన ఇవన్నీ అంటే ప్రతి చోట, అంటే ఒక్కొక్క వింగ్కి సంబంధించిన వ్యక్తి ఆ వింగ్కి మాత్రమే పరిమితం అవుతాడేమో, కానీ ఈ ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ అనే వింగ్ మాత్రం ప్రపంచంలో ప్రతి రంగానికి అవసరం. మిత్రులారు, మీ జీవితంలో ఏం చేయాలో, ఏం పొందాలో, ఎంత అచీవ్ చేయాలో మనం చదువుకునే విద్యలు మాత్రం అంతవరకే చెప్తాయి. కానీ స్పిరిచువాలిటీ అనే విద్య మీరు కనుక బేసిక్గా లేకపోతే, అది చెప్పే విద్య ఏమిటో తెలుసా, అది చెప్పే పాఠం ఏమిటో తెలుసా, మీరు నేర్చుకున్న విద్యలన్నీ ప్రపంచానికి ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా వినియోగించాలో, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం అంతా మన గురించి అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ, గాంధీ గురించి మాట్లాడలా, వివేకానంద గురించి మాట్లాడలా, మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడుతున్నామంటే, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కారణం ఏమిటంటే, వాళ్ళు ఇవాళ లేరు, వాళ్ళు లేకపోయినా మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటంటే, దే డిడ్ సంథింగ్ బిఫోర్ దే లెఫ్ట్ దిస్ ఎర్త్. అంటే వెళ్ళిపోయే ముందు ఏదో ఒకటి ప్రపంచానికి చేసి వెళ్ళడమే మనిషి లక్ష్యం అయినప్పుడు, డోంట్ బీ ఆల్వేస్ విత్ ఎంటర్టైన్మెంట్. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో దానికి మించి ఎన్లైటైన్మెంట్ అంత ముఖ్యం. అండర్లైన్. ఎన్లైటైన్మెంట్ అంటే ఆత్మజ్ఞానం, ఎంటర్టైన్మెంట్ అంటే తాత్కాలికమైన ఆనందం. అండర్లైన్. తాత్కాలికమైన ఆనందం. ఎంత బాహుబలి సినిమా అయినా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ బాహుబలి సినిమాని ఎవడు ఎగబడి చూడడం, చూసేసాం అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది.
చూసేసాం అయిపోయింది వాట్ నెక్స్ట్ అని. సో నేను ప్రారంభంలో చెప్పినట్టు అమెరికాలో నచ్చిన పదాల్లో నెక్స్ట్ లెవెల్ అంటే నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండకూడదు, ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ఇన్ ప్రోగ్రెస్. రెండవది బాటమ్ లైన్. బాటమ్ లైన్ ఎప్పుడు చెప్తా ఉంటే మనం లైఫ్ ఎండ్లో ఈ జీవితం అంతా అయిపోయిన తర్వాత నీకు బాటమ్ లైన్ ఇస్తారు, నీ ఫ్రెండ్స్ జాతో నీతో పాటు ఉన్నవాళ్ళు లేదా చరిత్ర దేశమో. వాట్ యు ఆర్ అన్నది ఒక సింగిల్ సెంటెన్స్లో. హీస్ అమేజింగ్, హీస్ గ్రేట్ పేట్రియాట్ అండ్ క్రుసేడింగ్ ఫైటర్ అగైనెస్ట్ సోషల్ రిలీజియస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇంజస్టిసెస్ ఈజ్ ది అంబేద్కర్ నరేంద్ర మోడీ. సింప్లీ కొంతమందిని అయితే మన ఎక్స్ప్రెషన్ కూడా ఏమో ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి అంటే నమస్కారం చేస్తాం. ఇంతకంటే పూజ్యభావం, ఇంతకంటే బాటమ్ లైన్, ఇంతకంటే అండర్లైనింగ్ పాయింట్ ఏమైనా ఉందా? కాబట్టి ప్రతి ఒక్కడు బాటమ్ లైన్తో వెళ్ళిపోవాలి. సమాజాన్ని ప్రభావితం చేసి గీతలో ఒక మహాద్భుతమైన శ్లోకం ఉంటుంది మిత్రులారా, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది, ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది. సినిమా వాళ్ళకి మీరు జాగ్రత్తగా గమనించండి, సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ దేనివల్ల పుడతారు? సక్సెస్ వల్ల పుడతారు. సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు. కానీ ఫాలోవర్స్, అండర్లైన్ ఫాలోవర్స్, ఐడియాలజీ వల్ల పుడతారు. మనం పోయిన తర్వాత కూడా మన ఐడియాలజీని ప్రపంచానికి తీసుకువెళ్తూ ప్రచారం చేస్తూనే ఉంటారు. లైక్ గాడ్ లార్డ్ శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పటిదండి భగవద్గీత? ఎప్పటిది భగవద్గీత? ఎప్పటి లార్డ్ శ్రీకృష్ణ? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత పేరుతో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనే పాఠం బోధించి 5118 సంవత్సరాలైంది. ఈ సంవత్సరానికి 5121 సంవత్సరాలైంది. అసలు మొన్న పోయిన వాడే ఇవాళ మనకు గుర్తుండకపోతే 5000 సంవత్సరాల క్రితం ఒకడు ఒక పాఠం చెప్తే ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డర్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇట్లాంటి ప్రపంచంలో అందరూ మేధావులందరూ కలిసి కృష్ణుడు గురించి, ఆయన మాట్లాడిన భగవద్గీత గురించి, దిస్ ఈజ్ ఓన్లీ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఆన్ ది గ్లోబ్ అని మాట్లాడుతున్నారా? ఏముండి ఉంటుంది అందులో? ఆ లిస్టులో మనం కూడా ఉండాలా లేదా? ఇవాళ నేను ఈ లిస్ట్ అంతా చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు నాకంటే ముందు ఈ మాట్లాడిన భానుప్రకాష్ అనే వ్యక్తి, మ్యాథమెటిషియన్. వీళ్ళందరూ ఏమిటంటే నిజానికి ఎంత గొప్పవాళ్ళంటే వాళ్ళు వాళ్ళ మార్గంలో ఇంతకు ముందు ఎవరూ సాధించని ఒక రీచ్కి చేరుకుని దాన్ని తిరిగి కంట్రిబ్యూషన్ స్థాయిలో నిలబడేందుకు ప్రయత్నించే మహానుభావులు వీళ్ళు. కొట్టండి ఒకసారి చెప్పండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, జాగ్రత్తగా ఉండండి మిత్రులారా, ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోకుండా నేను మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా విలువగా గుర్తించి గమనించండి. ప్రాణాలకి తెగించి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. నా అచీవ్మెంట్ ఏంటి తెలుసా? కొన్ని 100 సినిమాల్లో గాయకుడిగా, నేను సంగీత దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తెలుగు సంస్థలు ఎక్కడైతే ఎక్కడున్నాయో అక్కడికల్లా నేను ఆహ్వానించబడ్డ స్థాయికి ఎదిగిన నేను ఒక దశలో అసలు ఇది లైఫ్ కాదు పాడుతున్నాను, మీరు చప్పట్లు కొడుతున్నారు, నా పాట మీరు కొట్టే చప్పట్లు రెండు గాల్లో కలిసిపోతున్నాయి, వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు అవి మొత్తం మ్యూట్ చేసి ప్రపంచంలో ఏ గాయకుడు చెయ్యని పని ఒకటి చేయాలని, అది శాశ్వతమైంది, ఎక్స్పైరీ డేట్ లేనిదై ఉండాలని, నిత్యం ప్రతి విన్న మన పాట విన్న ప్రతి ఒక్కడిని ఆలోచింపచేసేదై ఉండాలని, అది నిత్యము లోకాన్ని ప్రభావితం చేసేదై ఉండాలని, లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలని, భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావాలని, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా జనాల హృదయాల్లో చరిత్రలో మిగిలిపోయేదై ఉండాలని, అలా నిలబడిపోయే పని ఒక్కటి చేయాలని అనిపించి సినిమా గాయక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి అలాంటి సబ్జెక్ట్ ఏమై ఉంటుందని ఆలోచిస్తే ఒక తపస్సులో మహాత్ముల ఆశీర్బలం వల్ల నాకు దొరికిన సంకేతం అదే భగవద్గీత. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ టెక్స్ట్, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అట్లా కంప్లీట్ భగవద్గీతలోని 700 సాంగ్స్ అంటారు వాటిని, 700 శ్లోకాలు, వాటిని తాత్పర్య సహితంగా మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలోనే శ్రీకృష్ణార్జున సంవాదాన్ని, వాళ్ళ డైలాగ్స్ని ప్రత్యక్షంగా వాళ్ళ మధ్యలో వింటున్న
అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేయడానికి నా జీవితాన్ని 10 సంవత్సరాలు మొత్తం మ్యూట్ చేసి రికార్డింగ్ థియేటర్లోనే కాలం గడిపి 10 సంవత్సరాల పాటు ఆ భగవద్గీతని రికార్డ్ చేసి రికార్డ్ చేస్తున్న దశలో ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కడికి అందాలి. భగవద్గీత అంటే ఏదో చచ్చిపోయిన ప్లేస్లో వేసేది కాదు, కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనిపించే స్థాయిలో ఇవాళ భగవద్గీతని దుర్మార్గంగా శవాల దగ్గర పెట్టి ప్రచారం చేస్తున్న అతి దారుణమైన స్థితిలో ఏదో సినిమాలో వింటుంటాను చూడండి, ఒక హీరో కాలు మీద కాలేసుకుని ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని, ఆ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని భగవద్గీతలో చెప్పిన అనేక శ్లోకాల సంకలనం బాల్య దశ నుంచే పిల్లలకి అందజేస్తే దాని ఫలితం ఒక్కొక్కడు ఒక వివేకానంద ఒక మోడీ ఒక మహాత్మా గాంధీలాగా ఉండాలా లేకపోతే కొంతకాలం అలా ప్రకాశించేసి వెళ్ళిపోవాలా అని అనుకున్నప్పుడు పిల్లలకి చేర్చాలి అనే లక్ష్యంతో దాన్ని రికార్డ్ చేసి మొత్తం రికార్డ్ చేసిన తర్వాత అది ఫస్ట్ ఎవరికి వినిపించాలి అని అనుకున్నప్పుడు మన రాష్ట్రపు మొదటి పౌరుడైన గవర్నర్ గారికి, మన దేశపు మొదటి పౌరుడైన రాష్ట్రపతికి కలిపి వినిపించాలనుకున్నాం. అప్పుడు వినిపించిందే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ ఇక్కడున్న ఈఎస్ఎల్ నరసింహన్ గారు. ఆ భగవద్గీత విన్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, నాకు ప్రపంచంలో స్ఫూర్తినిచ్చిన నన్ను ఇన్స్పైర్ చేసిన అత్యద్భుతమైన 3 ప్రామాణిక గ్రంథాలలో మొదటిది భగవద్గీత అన్నారు అబ్దుల్ కలాం. అండర్లైన్, అంతటి గొప్ప అంటే ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన దేశం భారతదేశం. కాబట్టి ఒక ప్రామాణిక గ్రంథాన్ని మొత్తం కంప్లీట్గా పాడి రికార్డ్ చేసి దాని ప్రచారానికి జీవితం అంకితం చేసిన ప్రపంచానికి చెందిన ఏకైక గాయకుడిగా నేను మీ ముందు ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడటం నా ఆనందాన్ని ప్రకటిస్తూ, ఇందాక చెప్పినట్టుగా ఇవాళ టీవీలు చూస్తున్నాం, యూట్యూబ్లు చూస్తున్నాం, ఫేస్బుక్లు, సోషల్ మీడియా, ఇంకా దానికి పరంపర ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ మనం ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత కోల్పోతున్నాం అని ఆలోచిస్తే జాగ్రత్తగా రండి మిత్రులారా, మనకి ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుంది. ఇవాళ ఎవడన్నా సంతోషంగా ఉన్నాడు అంటే వాడు టీవీలు, సోషల్ మీడియా, చేతిలో ఫోను లేదని అర్థం. ఎవడన్నా సుఖంగా ఉన్నాడంటే, ప్రశాంతంగా ఉన్నాడంటే, ఎవడికి పడితే వాడికి పీట వేసేయటం, ఎవడి ముందు పడితే వాడి ముందు మైక్ పెట్టేయటం, ఎవడొక మహానుభావుడు డైరెక్టర్ ఉన్నాడు లోపల అనుకోవాల్సిన కూడా బయట అనేస్తుంటాడు. సమాజంలోకి వచ్చిన తర్వాత వేదిక మీద ఉన్నప్పుడు ఒక బాధ్యత ఉంటుంది మిత్రులారా మనకి. అందుకనే భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలో చెప్తుంటాను. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అంటే పిల్లల ఆలోచన, పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. సమాజంలో పోలీస్ అనేవాడు ఉన్నాడు అని కనుక మనం విశ్వసిస్తే బయట మన బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది. ఈ జన్మంతా మనం చేసే పనుల మీదే నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుందని కరెక్ట్గా కనుక తెలుసుకుని ఉంటే ఈ జన్మంతా కరెక్ట్గా ఉంటుంది మిత్రులారా. ఏది పడితే ఏది అనుకుంటే అది చేసేయడానికి వీలేదు. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎవ్రీథింగ్, ఎనీథింగ్. గీత చెప్తుంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం పనులు చేస్తున్నప్పుడు వినేవాళ్ళలో, చూసేవాళ్ళలో, అనుభవించే వాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావివ్వకుండా మనం పనులు చేయడమే వాచిక తపస్సు అంటాడు. పాజిటివ్గా ఇన్స్పైర్ చేయండి, లేకపోతే కిరాతకులు, రాక్షసులు, అసలు మనం అట్లాంటి వాళ్ళు పుడతారు. ఈ పాపం మందే అవుతుంది మనకి. మనం చూడండి, ఈ టీవీల వల్ల, సినిమాల వల్ల ఒకప్పుడు అసలు పిచ్చి మాటలు లేవు మిత్రులారా. ఎందుకంటే మనం యూట్యూబ్ చూస్తుంటాం, ఒక నెగిటివ్ హెడ్డింగ్ పెడితే దానికి అట్రాక్ట్ అయ్యి అందులోకి వెళ్తారా? ఏంటిది, వాట్ నాన్ సెన్స్ ఇది. దయచేసి బలాలతో ఆడుకోవాలి కానీ బలహీనతలతో కాదు. ఎందుకని వాళ్ళ స్త్రీల పట్ల, చాలామంది స్త్రీల పట్ల చులకన భావం సమాజానికి ఏర్పడుతోంది. ఎందుకు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎందుకు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు మగవాడు? ఎందుకు పశువులాగా, పశువుల సంఖ్య రోజు రోజుకి ఎందుకు పెరుగుతోంది? ఆధ్యాత్మిక ఛానల్స్ ఏం తక్కువ లేవు మిత్రులారా. ఆధ్యాత్మిక ఛానల్స్ బాగా పెరిగిపోతుంటే క్రైమ్ రేట్ తగ్గిపోవాలి కదా. ఎందుకని క్రైమ్ రేట్ పెరిగిపోతుంది? ఎందుకు విచ్చలవిడితనం పెరిగిపోతుంది? అంటే ఈ మార్పులో ఆడవాళ్ళు కూడా తన సహజమైన ప్రేమనో, సహజమైన శక్తినో, సహజమైన స్వభావాలను కోల్పోవడం. ఇలాంటి వేదికల మీద ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే మిత్రులారా. స్త్రీలు పురుషులు మేమందరూ సమానమే అని దయచేసి మాట్లాడకండి. ప్రకృతిలో సమానం అనేది లేదు. ప్రకృతిలో దేనికదే యునిక్, యునీక్. అండర్లైన్, మగవాడు మగవాడే. సమానం అయితే ఏమనాలి? అందరినీ ఆడవాళ్ళను, అందరినీ మగవాళ్ళను అనాలి. అలా అంటలేదు. స్త్రీ స్త్రీనే, పురుషుడు పురుషుడే. ఈ రెండిటికి నేచర్ పరంగా తేడా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడి సృష్టి సమానం కానీ సృష్టిలో ఏది సమానం కాదు. దేనికదే యునిక్. ఆడవాళ్ళు ఆడవాళ్ళే, మగవాళ్ళ మగవాళ్ళే. ఆ మగవాళ్ళ కూడా తండ్రికి 4 పిల్లలు పుడితే 4 రకాలుగా ఉంటారు. కాబట్టి ఈ జీన్స్లో దేనికి ఏది మీకు దానికి పెద్ద ఉదాహరణే తంబి ప్రశ్న అండి.
ఇప్పటికే కొన్ని కోట్ల మంది పుట్టారు, భవిష్యత్తులో ఇంకా ఇంకా కొన్ని 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 కోట్ల మంది పుడతారు. కానీ ఒకటి తంబి ప్రశ్నకి ఇంకోటి తంబి ప్రశ్నకి సంబంధమే ఉండదు. ఇది యూనిక్నెస్ అంటే. ఈ దీంట్లో మగవాడు ఏం చేస్తే నేను కూడా అదే చేస్తానంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక స్వాభావిక లక్షణం ఉంటుంది మిత్రులారు, దాన్ని కోల్పోకూడదు, ఆ నేచర్ని కోల్పోకూడదు. పురుషుని ఏమంటాం బీజం అంటాం, స్త్రీని ఏమంటాం క్షేత్రం అంటాం. బీజం ఈ రెండింటికి ప్రధానమైన తేడా గుర్తుపెట్టుకోండి. పురుషుడు అంటే బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం, క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం. గుర్తుపెట్టుకోండి, తల్లి పాడైతే మొత్తం సమాజం కుటుంబం మొత్తానికి నష్టం. అందుకని వాళ్ళలాగా నేనుంటాను కాబట్టి వాళ్ళలాగానే నేను సిగరెట్ కాలుస్తాను. ఎలా కాలుస్తావు, ఎలా కాలుస్తావు? సిగరెట్ వదిలితే, ధూమం వదిలితే కాల్చిన వాడికి ఎంత డేంజరో పీల్చిన వాడికి అంతే డేంజర్ అని డాక్టర్స్ చెప్తుంటే, నువ్వు ఆల్రెడీ రేపు ఇంకొక బిడ్డకి ఉత్తమమైన పౌరుడికి జన్మనివ్వటానికి సిద్ధపడే తల్లి ఇలాంటి దురలవాట్లకి లోనైతే నెక్స్ట్ జనరేషన్స్ ఏమవుతాయి? రాక్షసులే. వాళ్ళ సైకాలజీ మీద ప్రభావం పడుతుంది. అందుకనే నారాయణ రెడ్డి గారు అంటారు, కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారెడు నీళ్ళైన తాను దాసుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మనలే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు, కంటేనే అమ్మ నీ అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్నమ్మే కదా. ఎంత గొప్ప పాట అండి! పాటలో సాహిత్యం, ప్రేమ, ఆర్ద్రత, మనుషులు గాఢంగా ఆలింగనం చేసుకోవటం, ప్రేమించటం, మంచి భాష మాట్లాడడం ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు? మంచి భాష అంత సీన్ లేదు. దోల తీరిందా, తొక్కలో అది ఏంటి, ఏంటి మాట్లాడి, ఏంటి భాష, ఏంటది, ఏం పీకుతావు? ఇదే నువ్వు మాట్లాడి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నువ్వు మాట్లాడే మాటని బట్టి, నువ్వు ఉపయోగించే భాషను బట్టే నీ సంస్కారాన్ని సమాజం అంచనా వేస్తుంది. అది భాషకున్న పవర్ మిత్రుల. మీకు అందుకని జాగ్రత్తగా ఆలోచించండి. పాత సినిమా ఆర్టిస్టులకి రెస్పెక్ట్ ఉండేది, ఇప్పటి సినిమా హీరోలకి క్రేజ్ మాత్రమే ఉంటుంది. కారణం ఏమిటి తెలుసా? భాష. భాష మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనస తొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనీయల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా, తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. కాపాడండి మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషని, మాతృ సంస్కృతిని కాపాడుతూ ఈ పనులన్నీ చేయండి. ఎవరు తీశాడరా ఈ షార్ట్ ఫిల్మ్ అనిపించేట్టుగా తీయండి. నాకు తెలిసి అలాంటి మహాత్ములందరినీ, అలాంటి యంగ్స్టర్స్నే లోకానికి దిక్సూచిలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టార్చ్ లైట్లాగా ఉపయోగపడండి. టార్చ్ లైట్లాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను ఎందుకు ఇంత ఆవేశంగా, నేను ఎందుకు ఇంత షార్ప్గా మాట్లాడుతున్నానంటే, ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పగలిగే అర్హత ఉంటుంది మిత్రులారా. ఎవరైతే ఆచరించి చెప్తారో వాళ్ళ వాక్కుకి మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే హక్కు, నడిపించగలిగే శక్తి కూడా ఉంటుంది. నువ్వు ఒకటి ఆలోచించి, ఒకటి ఆచరించి, ఇంకొకటి స్టేజ్ మీద మైక్ ఇవ్వగానే, ఉపన్యాసాలు మైక్ ఇవ్వగానే, సందేశాలు మాట్లాడితే ఎవరు వినరు. ఒకడు మాట్లాడుతుంటే ఇంకొకడు విన్నారంటే అర్థం ఏంటంటే, ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆచరణ వల్లే. ఆచరణ వల్లే గివ్ బ్యాక్ టు ది సొసైటీ అంటాం. మేము ఎక్కడ మాట్లాడినా అసలు మూడు ముఖ్యమైన విషయాలు చెప్తాం మిత్రులారా. ఒకటేంటంటే ప్రతి వాళ్ళు మూడు స్టెప్లు దాటాలి, మూడు మెట్లు ఎక్కి తీరాల్సిందే. ఆ మూడు మెట్లు ఏంటంటే, ఒకటి సర్వైవల్, రెండవది గ్రోత్, మూడవది కంట్రిబ్యూషన్. సర్వైవల్ అంటే మనం ఎక్కడి నుంచో వస్తాం, నానా కష్టపడతాం, మనం బతకటానికి, మన ఉనికిని గుర్తింప చేసుకోవడానికి మనం చాలా పాట్లు పడతాం, దాన్ని సర్వైవల్ స్టేజ్ అంటాం. ఐఎమ్ సంథింగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నం పేరు. రెండవది గ్రోత్, అక్కడి నుంచి ఏంటంటే ఎస్ ఐ సెటిల్డ్, నేను నా ప్రొఫెషన్లో సెటిల్ అయ్యాను రా, ఇప్పుడు నేను ఒకరిని కాదు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, నాకు మంచి శాలరీ వస్తుంది, నేను సెటిల్ అయ్యాను, ఇప్పుడు నా కాళ్ళ మీద నేను 10 మందిని నిలబెట్టగలుగుతున్నాను అనే స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని గ్రోత్ అంటాం, ఎదిగాము అని అర్థం. మూడోది ఏంటి తెలుసా? కంట్రిబ్యూషన్. ఎంత నాకు 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 100 కోట్లు 1000 కోట్లు ఒక ఫైనల్గా ఒకరోజు అందరూ లేచారు, వీడు లేవలేక పోయాడు, ఇంకెందుక 1000 కోట్లు దేనికోసం ఉపయోగించాలి? అది
అంటే సమాజం ఒక వ్యవస్థ కోసం ఉపయోగించాలి. నువ్వు లేకపోయినా నీలాగానే సమాజానికి ప్రసరించే ఒక వ్యవస్థని పెంచడం కోసం ఈ డబ్బంతా ఉపయోగించాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, నీ తర్వాత రెండవ జనరేషను మూడో జనరేషను వాడు ఎలాగో కష్టపడి సంపాదించింది కదా, నువ్వు కష్టపడి సంపాదించింది కదా, ఈ కష్టం వీళ్ళు వాడికి తెలియదు కదా, వాడు మొత్తం తగలేసేవాడు ఎవడో మూడో జనరేషన్లో పుడతాడు. వాడి కోసం కాదు ఇదంతా. ఒకప్పుడు ఎలా సంపాదించామని చూసేవాడు మిత్రులారా, ఇప్పుడు ఎంత సంపాదించామని చూస్తున్నారు చూడండి. అదే కనుక నిజమే అయితే, ఎంత సంపాదించే సంపాదన బట్టే ప్రపంచం మనం గుర్తిస్తుంది అనుకునేట్టయితే, అలా సంపాదించిన వాళ్ళందరినీ చూస్తున్నారు కదా ఏసీబీ ఏమంటున్నారు, ఏసీబీ వలలో తిమింగలం అంటే అర్థమేంటి. నిన్నదాకా వాడు సుబ్బారావు వెంకటరావు అని మాట్లాడుతున్నారు, ఇవాళ తిమింగలం అంటే జంతువు లిస్టులో కలిపేశారు. డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల, డబ్బు కాదు మనసుల మీద కాన్సన్ట్రేట్ చేయండి, మనసుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మీ మీ ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చి ఉంటాడు దేవుడు. ఒక్కొక్క పవర్ ఇచ్చి పిపీలికాది బ్రహ్మ పర్యంతం మహాద్భుతమైన పవర్ ఇచ్చేస్తారు మిత్రులారా. మనకు ఒక నోషన్ ఉంది, యాన్ యాంట్ చీమ, యాన్ యాంట్ కెన్ లిఫ్ట్ 4 times మోర్ దెన్ ఇట్స్ ఓన్ వెయిట్, దెన్ ఇట్స్ ఓన్ వెయిట్ 4 times. ఒక చీమే దాని శక్తికి మించి 4 రెట్ల బరువుని మోయడానికి ఇష్టపడుతుంటే మనం ఏంటండి, ఇక్కడి నుంచి కంటికి కనిపించని మహాత్ముడిని, కంటికి కనిపించని వైరస్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. కంటికి కనిపించని పరమాత్ముని ఆశీస్సులు పొందే ప్రయత్నం పేరు తపస్సు అని గుర్తించి దాని పేరు మోక్షం అనే స్థితి దాకా వెళ్ళాం. శంకరాచార్యులు లాంటి మహాత్ముడు, వేదవ్యాసుడు లాంటి మహాత్ముడు, వాల్మీకి లాంటి మహాత్ముడు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన ఈ దేశంలో పుట్టి మీరు లౌకికంగా చేసే పనులన్నీ చేయండి. మీ మీద ఆశలు పెట్టుకున్న ఈ దేశాన్ని మీరు అడ్మైర్ అయితే, ఇందాక చెప్పాను మీరు మీ స్నేహితుల వర్గం నుంచి ఒక్కసారి స్టేజీ మీదకి వస్తే మొత్తం మీ వర్గం 100,000 లక్షల మంది అంతా మన వాడు ఇంత ఎత్తు ఎదిగాడా అని అనిపించే స్థాయిలో, ఇందాక చెప్పాను దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉంది. మనకేదో పాత సినిమా పాట కూడా ఉంది, పవన్ కళ్యాణ్ పుడుతూనే పవర్ స్టార్ అయిపోలేదయ్యో, తెగించి సత్తా చూపందే సడన్గా స్వర్గం రాదయ్యో. చాలా గొప్ప పాట, సీతారామ శాస్త్రి రాసిన పాట. తెగింపు సత్తా ఇంటెలిజెన్స్ నిరంతరం, ఇందాక చెప్పాను నిరంతరం మీరు ఎప్పుడైతే లక్ష్యం ప్రారంభించారో లక్ష్యం చేరేంత వరకు అదే పనిలో ఉండటమే తపస్సు. లక్ష్యం ఉన్నవాడికి లక్ష్యాన్ని డీవియేట్ చేసే బలహీనతలు ఉండకూడదు, అండర్లైన్. అందుకని వివేకానంద అంటాడు, వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్. నీ ఇంటెలిజెన్సే, నీ ఇంటలెక్చువాలిటీనే నీకు స్ట్రెంగ్త్. వాడికి అసలు బలహీనత లేవురా. నిజంగా వాడికి ఒక మందు బాటిల్ ఇస్తే వాడే చేస్తాడని మాట్లాడుతుంటారు చూడండి, అయిపోయింది వాడి లైఫ్కి. వాడి లైఫ్ ఈజ్ ఈక్వల్ టు మందు బాటిల్. వాడికో సిగరెట్ ప్యాకెట్ ఇస్తే వాడే చేసేస్తాడరా. ఎవడైతే జీవితంలో బలహీనతలు ఉండవో, ఏ నష్టమే లేదు, పబ్బుకి వెళ్ళకపోవడం వల్ల నష్టమే లేదు. అక్కడ జరిగే మీరు ఏమంటారంటే గీతలో గీత అని ఎందుకు మాట్లాడుతానంటే, కొన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది మిత్రులారా. భాష తెలియని ప్రపంచాన్ని ప్రభావితం చేసి మార్చేసింది ఐడియాలజీని భగవద్గీత. మీరు అలవాట్లు పెట్టుకోండి. ఏ అలవాటు అయితే మొదట్లో ఆనందంగా ఉండి తర్వాత మిమ్మల్ని నాశనం చేసేస్తుందో, ఉదాహరణకి మందు, అది నీచమైన అలవాటు అని చెప్తుంది. ఏ అలవాటు అయితే మొదట కష్టంగా ఉండి తర్వాత మీకు అద్భుతమైన లైఫ్ ఇస్తుందో, ఆ అలవాట్లు చేసుకోండి. అదేంటంటే తపస్సు, అదేంటంటే సిన్సియారిటీ. కాబట్టి ఈ వేదిక నుంచి ఇట్లా ఈ ప్రసంగం ఈ ప్రవాహం కొన్ని గంటల పాటు నడిచిపోతూనే ఉంటుంది. సాయి శ్రీ భానుప్రకాష్ గారికి, సాయి రమేష్ గారికి, సాయి కృష్ణ పత్రి వారికి, శివజ్యోతి గారికి, రాధశ్రీ అల్లి గారికి, రాధా శ్రీవల్లి గారికి, అన్వేష్ గారికి, క్రాంతి గారికి, మనోహర్ గారికి, రాజరెడ్డి గారికి, సన్నీ యాదవ్ గారికి, గంపా ఆదిత్య భరత్ గారు వచ్చారా, మీరేనా? నేను మీ గంప అంటే మీ నాన్నగారు వారేనా, నాగేశ్వరరావు గారు, హెడ్స్ ఆఫ్. ఈ వేదిక నుంచి జాతిని అనేక కార్యక్రమాల రూపంలో కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని నాకు నిజానికి స్టూడెంట్స్ వాళ్ళ మధ్యలో ప్రసంగాలు, యూత్ వాళ్ళ మధ్యలో ప్రసంగాలు అంటే నాకు చాలా ఇష్టం మిత్రులు, చాలా ఇష్టం. ఎందుకంటే జీవితం చాలా విలువైంది. మధ్యలో అనవసరమైన డీవియేషన్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకునే యూత్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, జీవితాన్ని అర్ధాంతరంగా ముగించకండి, అది దైవ ధిక్కారం. రెండవది మనల్ని కన్న తల్లిదండ్రులకి జీవితాంతం మనం విధించే శిక్ష, అర్హత మనకు లేదు. రెండవది ఏదైనా చచ్చి సాధించాలనుకోకండి మిత్రులారా, చచ్చే ముందే సాధించి చచ్చిపోండి. చచ్చిపోవాలనుకుంటున్నారా చచ్చిపోండి, పర్వాలేదు,
ఎవడైనా పోవాల్సిందే, కానీ చచ్చే ముందే ఏదో ఒకటి ప్రపంచానికి ఇచ్చి చావండి. లేకపోతే మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఏమీ లేకుండా ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ ఐడెంటిటీ, అండర్లైన్, సెల్ఫ్ ఐడెంటిటీ లేకుండా చచ్చిపోతే శ్రీశ్రీ గొప్ప మాట అంటాడు మిత్రులారా, సమాజాన్ని చాలా విసుగ్గా మొహం పెట్టి, నీది ఒక బతుకైనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె. మన ఇంట్లో మనతో పాటు పెరిగిన డాగ్ చచ్చిపోయింది, మన సందులో మనతో పాటు తిరిగిన చాలామంది చచ్చిపోయారు, వెనకడికి చాలామంది వెళ్ళిపోయారు. అందుకని అంటాడు పోతన, కారే రాజులు రాజ్యములు గల్గవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే పొడమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులు అంటాడు. ఈ సృష్టిలో కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది పుట్టారు పోయారు, ఎవడి పేరు గుర్తులేదు, కొంతమంది మాత్రమే గుర్తున్నారు. ఆ కొంతమంది లిస్టులో మనం ఉండాలా వద్దా, ఇది పాయింట్అవుట్ చేయటమే తెలివితేటలు మిత్రులారా. జ్ఞానం అంటే ఇదే, నాలెడ్జ్ అంటే ఇదే, విజ్డమ్ అంటే ఇదే, లక్ష్యం అంటే ఇదే. ఆటోగ్రాఫ్లు తీసుకునే స్థితి నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి ఎదగడం కదా ఎదగడం అంటే. ఎందుకని మొన్నటిదాకా అక్కడ కూర్చున్న భానుప్రకాష్ ఇక్కడికి ఎందుకు ఆహ్వానించబడ్డాడు ఆయన? ఎందుకు చాలామంది బ్లాగర్స్ ఉంటే, చాలామంది యూట్యూబర్స్ ఉంటే, మీరు కొంతమందిని మాత్రమే ఈ మహానుభావుడు ఎందుకు సెలెక్ట్ చేశాడు? ఏంటి ఐడెంటిటీ ఏంటి అంటే, ఎక్కడో వాడు ఎక్కడో టచ్ చేశాడరా అంటుంటాను చూడండి, ఎక్కడో టచ్ చేశాడని. అందరికీ అక్కడ టచ్ చేస్తూ ఉండండి, అందులో అవిశ్రాంతంగా టచ్ చేస్తూ ఉండండి, పాజిటివ్గా టచ్ చేస్తూ ఉండండి. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇవి చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, జనాల్ని ఇవాళ జనాల్లో దాదాపుగా 99% సెంటిమెంటు, దాని ఏమంటారు సెంటిమెంట్, తర్వాత సెంటిమెంటే, సెంటిమెంట్ లేకుండా చేస్తున్నారంటే కేవలం ఈ ఛానల్స్, ఈ మీడియాలు మాత్రమే మిత్రులారా. ఒకప్పుడు ఒక హత్యని కనుక మనం ఫ్రంట్ పేజ్లో చూస్తే ఆ రోజంతా నిద్రపోయేవాళ్ళం కాదు. స్కూల్ బస్సు ఇట్లా ఒక లోయలో పడిందా, ఇంతమంది పిల్లల అయ్యో అయ్యో అని అసలు తల్లులు నిద్రపోయేవాళ్ళు కాదు, అన్నం తినేవాళ్ళు కాదు. ఇవాళ రోజుకి అలాంటి వార్తలని దారుణంగా షూటింగ్ చేసి వేసేస్తూ ఉంటే సెన్సిటివిటీ పోయింది మిత్రులారా. దేనికి స్పందించాలో సెన్సిటివిటీ పోయింది, అది నీతికి స్పందించటం, బూత్కి ఏంట్రా ఈ బూతు అని అంటాం, ఇదంతా పోయింది. బూతును కూడా క్యాజువల్గా తీసుకునే స్థితి, టెన్షన్ పడిపోయాం. నిన్నటి దాకా బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటది, ఎంత గొప్ప జీవితం అండి, ఎంత గొప్ప జర్నీ అండి, ఎంత గొప్ప లైఫ్ అండి. అయ్యో అని అనిపించడానికి ఫ్యూ అవర్స్, మళ్ళీ మన గొడవలు, మళ్ళీ మన బిగ్ బాస్లు, మిస్ అయిపోతాం బిగ్ బాస్ చూడకపోతే. పక్కింట్లో జరిగేది చూస్తుంటే మనకి సాడిస్టికల్గా ఓ తెలియని ఆనందం అండి. సో ఈ ఆనందం ఎప్పుడైతే మానవ బలహీనతల రూపంలో విశ్వరూప దర్శనం చేయిస్తూ ఉంటుందో, దాన్ని ఇంకా ఎక్కువ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలే ఈ ఛానల్స్ అన్ని. చెత్తా చెదారం, బూతులు మాట్లాడేసేయటం, చెత్తా చెదారం వాళ్ళని వాళ్ళ ముందు మైక్ పెట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టు తాగి, గ్లాస్ పట్టుకుని తాగి వాడు మాట్లాడేస్తుంటే ఎంత ఆనందం. పైగా అది ఏ స్థాయికి చేరుకుందంటే ఇంటర్వ్యూవర్స్ను కూడా బూతులు తిట్టే సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పంపించేయటం వాళ్ళ దగ్గరికి, ఇంటర్వ్యూలు చేసేయటం, తీసేసుకోవటం. కోట్లు కోట్లు కోట్లు, గీత ఒక గొప్ప మాట చెప్తుంది, మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిమాం వేత్తి తత్వతః. అంటే కోట్ల కొలది జనాల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును అని చెప్తుంది గీత. ఆ ఒక్కళ్ళో మనం ఉండాలి మిత్రులారా, ప్రతివాడు పాయింట్అవుట్ చేసుకోవాల్సింది అది. ఏ అమేజింగ్ పర్సనాలిటీనండి అని ఎంతమందిని అంటారో అంతమంది లిస్టులో మనం ఉండటానికి నిరంతరం చేసే ప్రయత్న పేరే సాధన. ఆ ప్రయత్నం కోసం మనం చేసే పని పేరే తపస్సు. అందులో ఉండాలి మనం. అలా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిచ్చి మాటలు, పిచ్చి పాటలు, అర్థంపర్థలేని పాటలు, ఎంటర్టైన్మెంట్ పేరుతో మానసిక అనారోగ్యాలు తెచ్చే ఏ పని ఈ విలువైన, ఈ శక్తివంతమైన మాధ్యమాల ద్వారా మీరు ప్రసారం చేయకూడదని, ముఖ్యంగా ఏ స్థితిలో ఉన్నా మీ తల్లిదండ్రులు జననీ జన్మభూమిశ్చ దేశభక్తి అంటే ఏంటో ప్రపంచానికి భారతదేశమే నేర్పించింది. దేశభక్తి అంటే ఏంటో, భక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ఠ, నిష్కామ కర్మ అంటే పనిచేస్తాం, దాని ఫలితం నాకొద్దు, మీరేరా. తండ్రి ఎలా అయితే, తల్లి ఎలా అయితే పనులన్నీ చేసి తల్లి వండి పెడుతుంది, అది తింటుంటే పిల్లలు తింటుంటే ఆనందించేస్తుంటుంది. నువ్వు కూడా తినమ్మా అంటే నాకు వద్దురా, నీకేరా నాన్న. తండ్రి సంపాదించి ఇంటికి తీసుకొస్తాడు, నాన్న నా కోసం ఏం తీసుకొచ్చావంటే వాడు వెనక నుంచి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇన్ని చాక్లెట్లు. నాన్న నువ్వు కూడా ఒకటి తిన్నానా? నా కోసం కాదు నాన్న, నీకోసమేరా. అంటే ఇవ్వడంలో పొందే ఆనందాన్ని, దయచేసి ఇవ్వడంలో పొందే ఆనందాన్ని మీరు గమనించండి, దాన్ని పొందండి, దాన్ని ఎంజాయ్ చేయండి ఇవ్వడంలో. అందుకని పాత సినిమాలో ఒక పాట ఉంది, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని. డబ్బంతా దుర్యోధను దగ్గర ఉందండి, పేరంతా ఎవడికొచ్చింది కర్ణుడికి, ఏమని దానకర్ణుడు.
ఈ దానం చేసిన డబ్బంతా ఎవడది? దుర్యోధనుడిది. పేరెందుకు వచ్చింది వీడికి అంటే, వాడికి వీడికి బుద్ధి ఉంది, వాడికి బుద్ధి లేదు. కాబట్టి మీరు ఎప్పుడైతే పనిలో ఆనందం పొందుతున్నారో దానికి ఇంకా రిజల్ట్తో మీకు సంబంధం లేదు. అండర్లైన్, రిజల్ట్తో సంబంధం లేదు. రిజల్ట్ మీకు బోనస్, పని మీకు శాలరీ. ఇది గుర్తుపెట్టుకోండి. పనిలోనే ఆనందం. నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్తాను, పాడతాను. పాడినప్పుడు, ఆ గంట పాట నేర్చుకుంటున్నప్పుడు, లేదా ఉపన్యాసం చెప్తున్నప్పుడు, లేదా బయటకన్నా కచేరీలు చేస్తున్నప్పుడు, జనాల కళ్ళలో ఆనందం చూసి ఆనందిస్తూ ఇంకా భావోద్వేగంతో పాడుతున్నప్పుడు అయిపోయింది అక్కడ. అప్పుడు నా శాలరీ వచ్చేసింది. ఆ తర్వాత ఏ డబ్బు అయితే ఇస్తాడో దాంతో నాకు సంబంధం లేదు, నా ఫ్యామిలీకి వెళ్తుంది అది. అందులో ఒక్క రూపాయి నేను ఈ రోజు వరకు ఎంజాయ్ చేయలేదు మిత్రులారా. నా జర్నీని జీవితం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది. జీవితం అంటే లక్ష్యాన్ని చేరడం మాత్రమే కాదు మిత్రులారా, ప్రయాణాన్ని ఆస్వాదించడం, ప్రయాణాన్ని ఆనందించడం, ప్రయాణాన్ని ఎంజాయ్ చేయటం. అట్లా నిరంతరం మీ ప్రయాణాలలో ఎంజాయ్ చేస్తూ జాతికి స్ఫూర్తిగా, పాజిటివ్గా గుర్తుపెట్టుకోండి. మీ మీద ఎగబడి షేక్ హ్యాండ్లు ఇచ్చి అది క్రేజ్ కాదు మిత్రులారా. మీరు వస్తుంటే అలా పక్కకి జరిగి నమస్కారం చేస్తే అది రెస్పెక్ట్, అది అచీవ్మెంట్. మనిషి కనపడుతుంటే నమస్కారం చేయాలి. కాబట్టి ఆ మార్గంలో మీరు వెళుతూ, నేను ఎలా అయితే చేశానో లోకం కోసం ఒక పని ప్లాన్ చేసుకుని, టార్గెట్ పెట్టుకుని, రాష్ట్రపతిని, ఈ దేశపు మొదటి పౌరుని చేరాలి నా కార్యక్రమం, వాళ్ళు ప్రశంసించాలి, వాళ్ళ తర్వాత ఈ కార్యక్రమం లోకానికి చేరాలి అనే ప్రయత్నంలో నేను అయితే విజయం సాధించి ఈరోజు మీ ముందు నిలబడగలిగాను. ప్రతి ఒక్క వ్యక్తి ఎంటర్టైన్మెంట్తో పాటు లోకాన్ని ఆనందింపజేసే మీ స్థాయిల్లో విశేషమైన ప్రయత్నాలతో లోకాన్ని ఆనందింపజేస్తూ మీకు, మీ కుటుంబానికి, మీ వంశాలకి, ఈ దేశానికి పేరు తెచ్చే పనులు నిరంతరం చేయుదురుగాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. జయ శ్రీకృష్ణ.